శుక్రవారం జరిగే గణేష్ నిమజ్జనానికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనే భక్తులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ పోలీసులకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపు 9 సెప్టెంబర్ రోజు ఈ నిమజ్జనం సందర్భంగా ఈరోజు ఎల్పి నగర్ జోన్ తర్వాత ట్రాఫిక్ జోన్కి బ్రీఫింగ్ చేయడం జరిగినాయి. ఈ బందోబస్తు కోసం మన రాచకొండ పోలీస్తో పాటు వేరే జిల్లాల నుంచి వేరే కమిషనరేట్ నుంచి తర్వాత టీఎస్ఎస్పి తర్వాత మన ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ అది కూడా వచ్చినాయి. వాళ్ళందరికీ ఇప్పుడు బ్రీఫింగ్ చేస్తున్నారు. రేపు నిమజ్జనం సందర్భంగా మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అది బాలాపూర్ గణేష్ అది. బాలాపూర్ గణేష్ ఊరేగింపు తర్వాత లడ్డు వేలం మా రెండవది ముందుగా అయిపోయిన తర్వాత మా దగ్గర స్పెషల్ ఇక్కడ ఎల్బి నగర్ జోన్లో ఈ సరూర్ నగర్ ట్యాంక్ తర్వాత కొన్ని బేబీ పాండ్స్ దాంట్లో మన్సూరాబాద్ నాగోల్ తర్వాత ఈ ఇనాంగూడ జలపల్లి చెరువు మంత్రాల చెరువు ఇవన్నీ ఎక్కడెక్కడ ఈ నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ మనం స్పెషల్లీ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగినాయి. మన పోలీస్ బందోబస్తు పాటి అక్కడ సీసీటీవీ కెమెరాలు కానీ అక్కడ క్రేన్ అరేంజ్మెంట్స్ అక్కడ మెడికల్ ఫ్యాసిలిటీ ఇంకా వేరే టాయిలెట్స్ అది మొబైల్ టాయిలెట్స్ ఫ్యాసిలిటీ అన్ని ఫ్యాసిలిటీస్ అక్కడ మనము ఏర్పాటు చేసాము. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి నిమజ్జనం కూడా సజావుగా జరుగుతున్నాయి. సో రేపు ఫైనల్ డే నిమజ్జనం కూడా అది ఇట్ విల్ డెఫినెట్లీ ఇన్సిడెంట్ ఫ్రీ అని మనం భావిస్తున్నాము. ఈ బందోబస్తులో ఉన్న మన పోలీస్ స్టాఫ్తో అందరం ప్రజలందరం భక్తులందరం పక్క అది కోఆపరేట్ చేయాలని మా రాచకొండ కమిషనరేట్ తరఫున అందరికీ కోరిక. అందరికీ ప్రజలకి ఈ రేపు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున శుభాకాంక్షలు. జై హింద్.